ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి, లైవ్ లో చూద్దాం. మొన్ననే మరి బస్సులు వస్తుంటే ఆగిపోయిందని చెప్పి అంటున్నారు, అట్లా కాకుండా కూడా చూస్తాం. ఎందుకంటే కొత్త బస్సులు కూడా చాలా తీసుకుంటున్నాం, పాత బస్సులు అన్ని కూడా పక్కకు పెట్టేసి మరి ప్రజలు కోరినట్టు విధంగా, అదేవిధంగా ఎమ్మెల్యేలు కోరిన విధంగా, ఎంపీలు కోరిన విధంగా మేము కూడా ఏంటంటే ప్రతి మండలం మీటింగ్లో కూడా మా ఆర్టీసీ మరి ఆర్ఎంలకు కానీ డిపోలకు ఆదేశాలు ఇచ్చినాం. ప్రతి మీటింగ్లో కూడా ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా, సర్పంచ్లు చెప్పినట్టుగా, ఎంపీటీలు చెప్పినట్టుగా ఇలా నష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రజలకు సేవలు అందిస్తుంది కాబట్టి ఆర్టీసీ తప్పకుండా బస్సులు ఎక్కడైతే అవసరమో వేయాలని చెప్పి చెప్పినాం. మరి కొత్త బస్సులు చాలా తీసుకుంటున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. తప్పకుండా ఈ ముగ్గురు సభ్యులు చెప్పినట్టుగా మరి అటు మరి ఓవర్లోడ్ల విషయంలో కానీ అదేవిధంగా బస్సుల విషయంలో తప్పకుండా జాగ్రత్త తీసుకుంటామని చెప్పి తమ ద్వారా వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఆర్టీఓ ఆఫీస్ కూడా శాంక్షన్ అయింది అధ్యక్ష, మరి వెంకట్రావు గారు అడిగినారు, నేను చేసినాము, అది తప్పకుండా దాన్ని మరి శాంక్షన్ ఇప్పించి దాన్ని తొందరలోనే కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. సభ్యులకు కూడా వారికి హామీ ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆమోదించండి, అడిగేది అధ్యక్ష. రోడ్లు భవనాల శాఖకి సంబంధించినటువంటి డిమాండ్ నెంబర్ 11 సభలో ప్రవేశపెట్టాం అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు అందరూ సంతృప్తికరంగానే ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఒకళ్ళిద్దరు మాట్లాడినా కూడా అప్రిసియేషనే వచ్చింది తప్ప ఈ శాఖ మీద పెద్ద విమర్శలు ఏమి లేవు. అయినా కొత్త రాష్ట్రం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల కంటే మనం కూడా మిన్నగా ఉండాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్ని శాఖలు ఏ రకంగా అయితే మనం ముందుకు తీసుకెళ్తున్నామో ఈ శాఖ కూడా అత్యంత అవసరమైనటువంటి కనెక్టివిటీ కోసం, అంటే రైతుల కోసం కావచ్చు, మార్కెటింగ్ కోసం కావచ్చు, అభివృద్ధి సూచికగా కనపడేటటువంటి రహదారు